పన్నులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, అప్పులకు సంబంధించి రకరకాల దుష్ప్రచారాలు ఎలక్షన్స్ ముందు జరిగిపోయినాయి. వాస్తవాలు ఇప్పుడు ఒక్కొక్కటి అసెంబ్లీ వేదికగానే బయటపడుతున్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రశ్న వేసుకొచ్చారు. అది ఆర్థిక విధ్వంసం అన్నటువంటిది, మేము విధ్వంసకారులమా వాళ్ళు విధ్వంసకారులా అంటూ. చంద్రబాబు గతంలో అధికారంలోకి రాకముందు అంటే 2014 జూన్2 నాటికి 1,18,051 కోట్ల అప్పులుంటే, ఆయన దిగిపోయే నాటికి 271,798 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు 2024 జూన్ నాటికి 5.18 లక్షల కోట్లకు చేరినాయి. ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు గతంలో చంద్రబాబు అధికారంలోకి రాకమునుపు అంటే 2014 జూన్2 నాటికి 5,744 కోట్లు ఉంటే, ఆయన హయాం ముగిసే నాటికి 50,000 కోట్లకు ఎగబాకినాయి. ఆ తర్వాత మహాయాం ప్రారంభమయ్యే నాటికి 50,000 కోట్లతో మొదలైన అప్పులు చివరికి 1.06 లక్షల కోట్లకు చేరినాయి. ప్రభుత్వ గ్యారంటీ లేని అప్పులు అంటే విద్యుత్ సంస్థల అప్పులు చూస్తే గతంలో చంద్రబాబు అధికారంలోకి రాకమునుపు 2014 జూన్2 నాటికి 26,000 కోట్లు ఉంటే, బాబు హయాం ముగిసే నాటికి 86,215 కోట్లకు ఎగబాకాయి. మా హయాం చివరికి అవి 1.23 లక్షల కోట్లకు చేరినాయి. మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు, గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా ఉన్న అప్పులు గతంలో చంద్రబాబు హయాంలో 2014 జూన్2 నాటికి 1,23,343 కోట్లు ఉంటే, ఆయన వైదొలిగే నాటికి 4.08 లక్షల కోట్లకు ఎగబాకినాయి. మేము అధికారం చేపట్టే నాటికి 4.08 లక్షల కోట్లతో మొదలు పెడితే దిగిపోయే నాటికి 7.48 లక్షల కోట్లకి చేరినాయి. చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు 21.63% ఉంటే, మా హయాంలో అది 12.93% ఉంది. అంటే 21.63% అప్పులు చేసిన వాడు గొప్పవాడా, ఆర్థిక విధ్వంసకారుడా? 12.98% అప్పులు చేసిన మేము ఆర్థికంగా ధ్వంసం చేసినట్ట. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రానికి సంబంధించి 2024 మార్చి వరకు 4.85 లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నట్టు రాజ్యసభకి చెప్పారు. నేను జూన్ వరకు తీసుకున్నా కాబట్టి పెంచి చూపించా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్తో 4.85 లక్షల కోట్లు మాత్రమే అని ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ 10 లక్షల కోట్లు అప్పు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమా అంటూ ప్రశ్నించారు.